రాజోలు నియోజకవర్గం జనసేన నేత బొంతు రాజేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. ఈసారి ఆయన పోటీల్లో దిగనున్నారు. జనసేన తరపు నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి 2 రోజుల్లో 3 రోజుల్లో అది తేలే అవకాశం కూడా ఉంది. ఈ సందర్భంగా ఆయన గెలుపుకు ఎలా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆయనే ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, రాజేశ్వర గారు ఎలా ఉన్నారు సార్? నమస్కారం అండి. నమస్కారం సార్. ఏంటి సార్, ఎలా ఉంది జనసేన పార్టీ? మీరు పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి చాలా చేరికలు కూడా వచ్చినాయి. ఈ మధ్యకాలంలో యూత్ కూడా జాయిన్ అవుతున్నారు. ఎలా ఉంది, మీరు జాయిన్ అయిన తర్వాత జనసేన ఎలా ఊపందుకుంది? ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రజెంట్ సీనియర్ అండి. ఎందుకంటే పాలిటిక్స్లో తప్పనిసరిగా కొత్తదనం కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంతవరకు చాలా ప్రభుత్వాలు చూశారు అందరూ కూడా, కానీ ఇంత నీతిమాలిన ప్రభుత్వాలు అంతకుముందు ఇప్పుడు లేదు. ఇప్పుడు జరుగుతున్న నీతిమాలిన ప్రభుత్వాలు ప్రజలు అందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. ముఖ్యంగా పేదవాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గీయులు, అలాగే చదువుకున్నటువంటి నిరుద్యోగులు, ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా చాలా విసిగిపోయి నైరాశ్యంలో ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కళ్ళు కూడా కనుచూపు మేరలో వాళ్ళకి అనుకున్నది సాధించే దాఖలాలు కనిపించడం లేదు. అందుకనే నైరాశ్యంలో ఉన్నారు. తప్పనిసరిగా మంచి నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. మంచి నాయకుని లక్షణాలు అందరికంటే పవన్ కళ్యాణ్ గారు పుష్కలంగా ఉన్నాయి. అసలు నిజమైన నాయకుడికి కావాల్సినటువంటి నిజాయితీ గల నాయకుడు నాయకత్వం ఉంది. అలాగే పేదల పట్ల నిరంతరం ఆలోచించే ఆలోచన ఉంది. అందుకనే ప్రజలంతా కూడా ఆయన రాక కోసం, ఆయన ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి పేదలందరికీ మంచి జరగాలని ఎదురు చూస్తున్న మాట వాస్తవం. సార్, ఎప్పుడు బొంతు రాజేశ్వర గారు ఎప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడరు. ఈసారి ఇట్లాంటి ప్రభుత్వం, దౌర్భాగ్య ప్రభుత్వం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడరు. ఎప్పుడు కోపం కూడా రాదు, ఎవరిని కూడా పొన్నెత్తి మాట్లాడిన కూడా పరిస్థితి. అటువంటిది మీరు అంతంత పెద్ద మాటలు ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా అనగలుగుతున్నారు? చాలా ఆశించి నేను పాలిటిక్స్లోకి వచ్చానండి. కానీ అసలు మన ఆశ అనుకున్న దాంట్లో 1% కూడా ప్రజలకు మేలు జరగలేదు. ముఖ్యంగా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి చేశారో వాళ్ళకే అన్యాయం జరిగింది అనిపిస్తుంది. వాళ్ళకే కాదు, పేదలకి అందరికీ అన్యాయం జరిగింది. మీకు చెప్పాను, ముఖ్యంగా ఉదాహరణకి కార్పొరేషన్స్, ఎస్సీ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషన్లో 1/3 చేసి 0 రిలీజెస్, అంటే 1 పైసా కూడా దానికి రిలీజ్ చేయకుండా పోవడం అనేది ఎంత హాస్యాస్పదం. స్వతంత్ర భారతదేశంలో అసలు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. అలాగే బీసీ కార్పొరేషన్స్ కూడా 56 కార్పొరేషన్లు చేసి 1 బీసీ కంటే 1 బీసీకి 4.5 ఏళ్ళలో లోన్లు ఇచ్చిన దాఖలా లేదు. వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడేదానికి సహాయం చేసిన దాఖలా లేదు. అంటే నిరుద్యోగులకి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటామంటే అసలు వాళ్ళకి చేయూత లేదు. ఇంకా రైతులకైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్క రంగంలో కాదు, అన్ని రంగాల్లో కూడా ప్రజలను మోసగించబడ్డారనిపిస్తుంది. ప్రజలను ఆదుకునే ప్రభుత్వమే వైఎస్ఆర్సీపీ అంటూ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు జనసేన కలిపి ఒక స్కీమ్ లాగా ప్రజలను దోచుకుంటున్నారు, వీళ్ళిద్దరూ ఒకటే. అలాగైనా దత్తపుత్రుడు అంటున్నారు, ప్యాకేజ్ స్టార్ అంటున్నారు. మీరు ఎవరైతే నమ్మి నిజాయితీ పడ అనుకుంటారు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ప్యాకేజ్ స్టార్ అంటున్నారు, దత్తపుత్రుడు అంటారు, దానికి మీరేం చెప్తారు? వాళ్ళు బురదలే దానికి సిద్ధాస్తులు. ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, కొంతమంది మినిస్టర్లు, వాళ్ళకి నిజంగా ప్రజలకు మేలు చేయడం చేత కాదు. ఎదుటి మంచోళ్ళ మీద బురద చల్లడం అనేది వాళ్ళకి రొటీన్గా మారిపోయింది. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను, పవన్ కళ్యాణ్ గారు అవినీతి పరుడు అని ఒక్కడంటే ఒక్కడైనా ప్రూవ్ చేయగలరా చెప్పమానండి. ఎవరన్నా ప్రూవ్ చేయగలిగితే ముందుకు రమ్మని చెప్పండి, మేము చెప్తాం వాళ్ళకి సమాధానం. అసలు భారతదేశ చరిత్రలోనే అతి నీతివంతుడైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సొంత డబ్బులు ప్రజలకు పంచిపెట్టే నాయకుడు ఎవడున్నాడో చెప్పమానండి ఫస్ట్.
కోట్లు వందలాది కోట్ల రూపాయలు కష్టపడి చెమటోడి సంపాదించిన డబ్బులు పేదలకి పేద రైతులకి పంచుతున్నాడంటే నిజంగా ఇటువంటి గొప్ప గుణాలున్న నాయకుడు అరుదుగా ఉంటారు. దాంట్లో మేమంతా గర్వంగా ఉన్నాం, గర్వపడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు అంటే నాయకుడు కింద మేమంతా పనిచేస్తున్నాము. అయితే తప్పనిసరిగా వచ్చే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అంతా తప్పనిసరి బాగుపడిందనే చాలా ధైర్యంగా మేము ముందుకెళ్తున్నాం. సార్, ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే రాజోలు నియోజకవర్గం ఒక ఎత్తు. అందరి చూపు రాజోల మీద ఉంటుంది. ఇక్కడ గెలుపు కోసం అందరూ ట్రై చేస్తున్నారు. ఓ పక్కన మీరు మీతో పాటు గతంలో జనసేనలో గెలిచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన రాపా వరప్రసాద్ గారు వాళ్ళంతా ఉన్నారు పోటీ. గొల్లపల్లి సూర్యారావు గారు ఎట్లా ఉండే త్రిముఖ పోటీ ఉంటుందా, లేకపోతే ఇద్దరి మధ్య పోటీ ఉంటుందా, లేకపోతే జనసేనలా తెలుగుదేశం కలుస్తుందా, ఏంటి మూడు ముక్కలు ఆట అనుకోవచ్చా, ఏంటి ఎవరు ఉంటారు ఫైనల్గా? ఏ పోటీ అయినా సరే ఇక్కడ జనసేన మట్టుకు నెగ్గడం అనేది ఖాయం. కారణం ఏంటంటే ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఎక్కువ మెజార్టీ సీట్స్ జనసేన కైవసం చేసుకునేది అనేది మాట వాస్తవము. నేను ఇందాకే చెప్పాను, మంచి నాయకత్వం కోసం మంచి ప్రభుత్వం కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. మరి ఇక్కడైతే చెప్పమానండి, ఇప్పుడు రాఘవ ప్రసాద్ గారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఈ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలి. మంచి హాస్పిటల్స్ అని కట్టించాడా, లేదంటే మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టించాడా, లేదంటే ఈ మంచి మంచి రోడ్లు అయినా వేయించాడా, ఏమి చేయించాడో అని చెప్పుకోవాలి. మనం ఒక ఎమ్మెల్యే అయితే మనం ప్రజలకు ఏం చేసాము, ప్రజల ఆస్పిరేషన్స్ ఏ విధంగా తీర్చాము, అలాగే తెలుగుదేశం కూడా ఏం చేసిందో చెప్పాలి ప్రజలకి. ప్రజలకు చెప్పి వాళ్ళని ఒప్పించి ఎలా నెగ్గుతారో చూద్దాం. తప్పనిసరిగా ప్రజలంతా కూడా మా నాయకత్వం వైపే చూస్తున్నది, జనసేన నాయకత్వం. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంచి ప్రభుత్వం వస్తుందని మేము ఆశిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చని మీ అంచనా? తప్పనిసరిగా అతి తక్కువ వస్తాయి, మేబీ 20-30 మధ్యలో కంటే ఎక్కువ రాకపోవచ్చు ఏమనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలంతా రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ నైరాశ్యంతో ఉన్నారు. పేదవారు, ధనికులు, మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ మంది. ఏది పెంచలేదో చెప్పమానండి. కరెంటు ఛార్జెస్ 6 రెట్లు 7 రెట్లు పెంచడం, మరి అట్లాగే ప్రతి ఒక్కటి కూడా ట్యాక్సెస్ దోపిడీ అనేది అన్ని చోట్ల అన్నీ దోపిడీలే. ఇసుక దోపిడీ లేదంటే ప్రతి ఒక్కటి ఖాళీ ఎక్కడ సైడ్లు కొనిపిస్తాయి, దోపిడీ, ఆక్రమణ, భూ ఆక్రమణ, ప్రతి ఒక్కటిది ప్రజలది కావాల్సింది, ప్రజలకు చేరాల్సిందన్నీ కూడా దోపిడీ జరుగుతుంది. ఆఖరికి వీళ్ళు గంజాయి సాగు పండించే దానికి శుద్ధాస్తులు అయిపోయారు ఇప్పుడు మరి ప్రభుత్వం టైంలో. ఆ రోజు డీజీపీ గారు గంజాయి అంతా కల్పించారనే అక్కస్తోటి వెంటనే డీజీపీ పోస్ట్ నుండి తొలగించారంటే మరి ఈ ప్రభుత్వం ఆలోచన విధానం ఎలాగుందో మనంతా ఆలోచించాలి. గంజాయి కాల్చినటువంటి పెద్ద ఆఫీసర్ని వెంటనే ఆ పోస్ట్ నుండి తీసేశారు. చాలా చిత్రమైనటువంటి ఆలోచన. సార్, పవన్ కళ్యాణ్ గారు మీకు ఎటువంటి ఇష్యూరెన్స్ ఇచ్చారు, రాజోల సీటు మీకు కన్ఫర్మ్ చేశారా, ఎటువంటి అంటే ఆశాజనకంగా ఉందా, లేకపోతే ఇస్తారని నమ్మకం ఉందా, లేకపోతే కన్ఫర్మ్ చేశారా, ఏమన్నారు? నేనైతే చాలా సుశిక్షితుడైనటువంటి కార్యకర్తని, పార్టీ ఆదేశాలు సుప్రీం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే తప్పనిసరిగా చేసి తీరుతాను. ఆయనకి మంచి పేరు తీసుకొచ్చేటట్టు చేయడమే మా కర్తవ్యం. అల్టిమేట్గా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చి ఆయన ద్వారా పేద ప్రజలందరూ కూడా బాగుపడటమే మా విజయం. సార్, వచ్చే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు రావచ్చని మీ అంచనా, లేకపోతే 2024 సీఎం అయ్యే అభ్యర్థి ఎవరని? తప్పనిసరిగా కమాండబుల్ పొజిషన్ మాత్రం ఉంటుంది. తప్పనిసరిగా శాసించే స్థానాలు మాత్రం మాకుంటాయి. ఆయన నాయకత్వం ఏర్పడుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది. మాకు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు భాగస్వామితోనా లేదంటే ఇండియోలుగానా ఆయన నాయకత్వంలోనే మా రాష్ట్రం పురోగభివృద్ధి వెళ్తుందని చెప్పి నమ్ముతున్నాం మేమంతా. వచ్చే ఎన్నికల్లో
అత్యధిక స్థానాల్లో జనసేన కైవసం చేసుకుంటుంది. అయితే ఎవరు సీఎం అవుతారనేది అప్పుడే చెప్పలేము, కానీ అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే కీరోలు పోయిస్తారు, మంచి స్థానంలో ఉంటాం. అలాగే రాజోలు నియోజకవర్గం కూడా మళ్ళీ జనసేన కొడుతుంది అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు బొంతు రాజేశ్వరరావు గారు. ఇది బొంతు రాజేశ్వరరావు గారితో స్పెషల్ చిట్చాట్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బోల్గా న్యూస్.